I want to welcome each one of you, my brothers and sisters. Today we are again here for the weekly Bible study. This is on the 9th Sabbath school lesson, but this is in Telugu language, one of the South Indian languages. We will do the English one by this evening. So now I will switch over to Telugu language for the Sabbath school lesson study. Priya Sodari Sodarlara, మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో మన యొక్క వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 9వ సబ్బాతుబడి పాఠం. మనకి ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క బైబిల్ పఠనంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రత్యేకమైన కృపను బట్టి, మీ యొక్క దీవెనలను బట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసం అంతా నీ కృపలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని భద్రపరిచే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ యొక్క ప్రత్యేకమైన కృపాసన్నిధి, మీ యొక్క దీవెన మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ఆ విషయాలు ఇతరులతో పంచుకుంటున్నారో, ఆన్లైన్లో వారి యొక్క స్నేహితులతో, వారి యొక్క బంధువులతో షేర్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించి మీ కృపాసన్నిధి వారితో ఉంచవలసిందని, ఇక్కడ వారి కాలంలో ఈ వాక్యాలు చదువుకుని ఆయన మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే ధన్యత దయచేయమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనల్ని అందరినీ కూడా ప్రభు ఈ యొక్క ఫిబ్రవరి మాసం అంతా కాచి కాపాడారు. మనము దేవుని యొక్క ఉచిత కృపలో మరలా ఒక్క రెండు రోజుల్లో మరలా క్రొత్త నెలలు ప్రవేశపెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు మనల్ని. కనుక ఈ యొక్క దినాన మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఇది మన యొక్క 9వ పాఠం. దీనికి మనకి ఇవ్వబడిన ఆ యొక్క టైటిల్ ఏంటంటే, మనకి అపవిత్రత నుండి పవిత్రతకు, మాలిన్యం నుంచి పవిత్రతకు అని కూడా తజ్మా చేశారు. అయితే అపవిత్రత అయితే మనందరికి ఎక్కువగా తెలిసిన మాట కనుక, అపవిత్రత నుండి పవిత్రతకు నడిపిస్తున్నారు. ఏంటి అపవిత్రత, ఏ విధమైన పవిత్రత? ఈ అధ్యయనం మనం నేర్చుకోబోతున్నాం ఆధ్యాత్మిక సత్యాలు. అయితే ఆ వివరాలకు వెళ్ళకముందు ఈ యొక్క అధ్యాయంలో జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా దానియేలు గారికి దర్శన రూపంలో ప్రభు బయలుపరిచారు. దర్శన రూపంలో ఎప్పుడు బయలుపరిచారంటే, ఎక్కువ మంది చరిత్రకారులు మనకు చెప్పేది ఏమిటంటే, ఇది బహుశా 548వ సంవత్సరం, 548వ సంవత్సరం 548 BC అని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్తున్నారు. కొంతమంది 551 అనే వారు కూడా ఉంటున్నారు. అంటే ఇది ఎప్పుడు బీసీలో జరిగింది కనుక ఒక 2-3 లేదా 1-5 తేడా వచ్చినా అది మనం ఎక్కువ దాని గురించి కంగారు పడే అవసరం లేదు. కాబట్టి అంటే పూర్వకాలం ఆ బీసీ కాలంలో జరిగింది కనుక దాన్ని మనం ఎంత దగ్గరగా చూడగలిగితే అంత నేర్చుకోవటం చాలా సంతోషం. అది కనుక 548 క్రీస్తు పూర్వం అప్పుడు దానియేలు గారికి వచ్చిన దర్శనం ఇది. అది మన బెల్షాజర్ గారి యొక్క 3వ సంవత్సరం, బెల్షాజర్ గారి పాలనలో 3వ సంవత్సరంలో వచ్చిన దర్శనం ఇది. అయితే ఈ యొక్క దర్శనంలో దానియేలు గారు చూస్తున్నది ఏమిటంటే, ఆయన రెండు ప్రత్యేకమైన జంతువులు, మనకి సాధారణంగా మనందరికీ కూడా అనుభవంలో ఉండి తెలిసిన ఆ యొక్క జంతువుల గురించి వివరణించారు. అయితే ఆ యొక్క వివరణలోకి వెళ్ళకముందు మనము ఈ వారం కొరకు మనకి ఏర్పాటు చేయబడిన కంఠత వాక్యం, దాన్ని మూల వాక్యం అంటున్నారు. ఆ కంఠత వాక్యాన్ని చదువుదాం. అది మనకి దానియేలు గ్రంథం 8:14 వచనంలో చెప్పబడ్డది. దానియేలు 8:14 చాలా ప్రత్యేకమైన వచనం ఇది బైబిల్ గ్రంథం అంతట్లో కూడా. చెప్పండి, ఎవరైనా వచ్చిన వారు చదువుతారా మనకి? దానియేలు గ్రంథం 8:14 అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. చాలండి. అయితే ఇది చాలా ప్రత్యేకమైనది ఏమిటంటే, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకు చెప్పబడిన అతి పెద్ద సమయంతో కూడిన ప్రవచనం. ఇంగ్లీష్లో టైం ప్రొఫెసీ అంటున్నాం. అంటే ఆ ప్రవచనం చెప్పబడ్డది, ప్రవచనంతో పాటు సమయం కూడా చెప్పబడ్డది, 2300 దినాలని. దానిని మనం
నేర్చుకోబోతున్న వివరాలు. ఆ యొక్క వివరాల్లోకి వెళ్ళక ముందు దానికి ఉన్న వెనక చరిత్ర, దీన్నే బ్యాక్గ్రౌండ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. డానియల్ గారు చూసింది ఏంటంటే ఒక ఆ యొక్క పొట్టేలను చూచారు, గొర్రెపోతు. ఆ గొర్రెపోతుని చూచారు. ఇంగ్లీష్లో మనం దీన్ని ర్యామ్ అంటున్నారు. ర్యామ్ అంటున్నారు అంటే గొర్రెపోతు. ఆ యొక్క గొర్రెపోతు చాలా బలంగా ఇక ఈ యొక్క భూమి మీద ఉన్న ఆ పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి ఇది నెట్టుకుంటూ వెళ్ళిపోయింది, అయితే పొడుచుకుంటూ వెళ్ళిపోయింది కొమ్ములతోటి. ఎవ్వరు కూడా అడ్రాలేకపోయారు, ఎవరు దానికి ఇక సాటి అయిన వారు ఎవరు కనిపించలేదు, దాన్ని ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. దీనికి రెండు కొమ్ములు ఉన్నాయి, అయితే ఒక కొమ్మేమో కాస్త చిన్నగా ఉంది, ఇంకో కొమ్మేమో పొడవుగా ఉంది. పొడవుగా ఉన్న కొమ్ము ఆకరణ వచ్చింది, పొట్టుగా ఉన్న కొమ్మే ముందొచ్చింది. దానియేల్ గారు ఈ విషయాలు ఎంతో జాగ్రత్తగా దర్శనంలో పరిశీలించారు. ఇక ఎవ్వరు కూడా భూమి మీద దీనికి అడ్డు చెప్పగలిగిన వారు లేరు. దానియేల్ గారికి ఈ గొర్రెపిల్ల లేకపోతే ఈ గొర్రెపోతు ఏమిటి, దానికి ఉన్న రెండు కొమ్ములు ఏమిటి, దీన్ని ఎవరు కూడా నిలవరించలేకపోతున్నారేమిటి అని ఆశ్చర్యం కలిగింది. దాని గురించి ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు గాబ్రియేలు దేవదూత గారు, గాబ్రియేలు దూత వివరణ ఇచ్చారు. ఈ వివరణ దానియేలు గ్రంథం 8:20-21 ముఖ్యంగా 20 నుంచి చదివినట్లయితే, దానియేలు నీవు చూచిన ఆ యొక్క గొర్రెపోతు, ఆ గొర్రెపోతు దానికి రెండు కొమ్ములు ఉన్నాయి, అది మాదీయులు పారసీకుల రాజ్యం. మాదీయులు పారసీకులు, ఇంగ్లీష్లో మీట్స్ అండ్ పర్షియన్స్ అంటున్నాం. మాదీయులు పారసీకులు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు ఆ రోజుల్లో. మనం దాని గురించి 5 నేర్చుకున్నాం. ఆ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి బబులోను ఓడించి బబులోను వారు పరిపాలన చేయడం ప్రారంభించారు. మరి ఈ రెండు కొమ్ములు దానికి సాదృశ్యం అంటే ఆ చిన్న కొమ్మేమో మాదీయులు, మీన్స్ మాదీయులకి సాదృశ్యం, కాను వారిది చిన్న రాజ్యం, చిన్న సైన్యం. ఆ పొడవుగా ఉన్న కొమ్ము పారసీకులు, వారు పెద్ద రాజ్యం, పెద్ద సైన్యం వారిది. కనుక వీరిద్దరు కలిసి వారు ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. కనుక దానికి సాదృశ్యం, కనుక మాదీయులు పారసీకులు ముందు ఇక ఎవ్వరూ కూడా నిలవలేకపోయారు. ఇది పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి ఇక ఎవ్వరు అడ్డుకోలేకపోయారు, వెళ్ళిపోయిందని పొడుచుకుంటూ వెళ్ళిపోయింది, లేకపోతే నెట్టుకుంటూ వెళ్ళిపోయింది బలంగా, బలవంతంగా. దాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారంటే వారు మాదీయులు పారసీకులు చేసిన 3 యొక్క మిలిటరీ లేకపోతే సైనిక దండయాత్రలు, సైనిక దండయాత్రలు చేసి అప్పుడు కాలువలో ఉన్న లోకం అంతటినీ వారి చేతిలోకి, వారి గుప్పిట్లోకి తెచ్చుకుని పరిపాలించారు. అయితే దానియేలు గారు చూస్తుండగానే మనకి ఆ యొక్క 7 కూడా ఇక మాదీయుల గురించి, పారసీకుల రాజ్యం గురించి చెప్పబడ్డది. అక్కడేమో అది ఎలుకబంటి రూపంలో చెప్పబడ్డది, ఎలుకబంటి ఉన్నది, అది ఒక ప్రక్కనేమో కిందకు ఉంది, ఓ ప్రక్కన పైకి ఉంది, అంటే ఓ ప్రక్కన పల్లంగా ఉంది, ఓ ప్రక్కన ఎత్తుగా ఉంది. దాని నోట్లోనేమో 3 పక్కటెముకలు అది నవ్వులుతూ కనిపించింది. మరి అక్కడేమో ఎలుకబంటి వాడారు దీనికి సాదృశ్యంగా, దేనికి, మాదీయుల పారసీకుల రాజ్యానికి. ఇక్కడేమో ఇక గొర్రెపోతుని వాడుతున్నారు, ఈ పొట్టేళ్ళు వాడుతున్నారు. దేనికి, దేనికి మార్చేశారు, అదే ఆ జంతువును, అదే క్రూర జంతువును ఆ యొక్క ఇక్కడ కూడా 8 వాడితే బాగుంటుంది కదా అనేవారు చాలామంది ఉంటున్నారు. వారి యొక్క ప్రశ్న కూడా మంచిదే, సబవే. కానీ ఏంటంటే 7 ఆ యొక్క బేర్ అంటున్నాం, ఎలుకబంటిని వాడారు. ఇక్కడ కూడా ఎలుకబంటి వాడవచ్చు కదా, ఇక్కడేమో మరి ఈ యొక్క గొర్రెపోతుని ఎందుకు వాడారు అని మనం ఒక్కసారి యోచన చేస్తే, 8 రాజ్యాలు అవే అయినప్పటికీ 8 చెప్పేది ఏంటంటే ఇది శాంక్చురీ అంటున్నాం ఇంగ్లీష్లో, దేవుని యొక్క ఆలయం, దేవుని గురించి, దేవుని ఆలయానికి గురించిన లేకపోతే దేవుని ఆలయానికి సంబంధించిన దర్శనం ఇది. కారణం మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలన్నీ కూడా ప్రభువు క్షమిస్తున్నారు.
ఆ క్షమించబడిన పాపాలన్నీ కూడా అవి దేవుని ఆలయంలో సాదృశ్యంగా పేరుకుంటున్నాయి, పేరుకుపోతున్నాయి. వాటిని మరలా శుద్ధీకరించి పవిత్రత స్థాపించాల. కనుక ఇది ఆలయ పవిత్రతకు సంబంధించిన దర్శనము. కనుక ఈ ఆలయ పవిత్రతకు సంబంధించిన దర్శనం కనుక ఈ యొక్క ఆలయం దగ్గర ఏవైతే పవిత్రత కొరకు లేకపోతే పాప పరిహారం కొరకు బలి అర్పణలు వాడటానికి దేవుడు కొన్ని జంతువుల్ని అనుమతించారు. అన్ని జంతువుల్ని అనుమతించలేదు ఆయన. దీన్ని అనుమతించారు, గొర్రెపిల్లని అనుమతించారు, గొర్రెని అనుమతించారు, ఆ యొక్క గొర్రెపోతును అనుమతించారు, అలాగే మేకపోతును ఆయన అనుమతించారు. అదే రీతిగా ఆడమేకను కొన్ని సందర్భాల్లో అనుమతించారు, అలాగే ఆ యొక్క ఎద్దును అనుమతించారు. అవి తప్ప ఇక దేన్ని కూడా ఆయన అనుమతించలేదు. ఆ గాడిద కానీ లేకపోతే సర్వసాధారణంగా ప్రతి చోట కనిపించే కుక్క కానీ అలాంటి వాటిని దేనిని కూడా దేవుడు ఈ యొక్క అర్పణ కొరకు ఆయన అనుమతింపలేదు. కనుక దేవుడు ఏదైతే అర్పణ కొరకు అనుమతించారో వాటిని క్లీన్ యానిమల్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే అవి పవిత్ర జంతువులు. దీన్నైతే దేవుడు అనుమతించలేదు, ఆ గాడిదలు కానీ లేదా ఒంటెలు కానీ కుక్కలు కానీ పిల్లులు కానీ పందులు కానీ లేకపోతే పెద్ద పులులు కానీ సింహాలు కానీ ఇవన్నీ కూడా అపవిత్ర జంతువులు. కానీ దేవుడు వాటిని ఆయన అర్పణకు అంగీకరించలేదు. కనుక ఇది ఆలయ పవిత్రతకు సంబంధించిన దర్శనం. కనుక ఆ ఆలయ పవిత్రతకు లేకపోతే పాప పరిహారానికి వాడబడిన జంతువుల్నే సాదృశ్యంగా చూపించారు ఇక్కడ ప్రభువారు. కనుక ఇక్కడ గొర్రెపోతు అది దేవుని యొక్క ఆలయం దగ్గర అర్పణ అర్పించడానికి పాప పరిహారం కొరకు వాడటానికి ప్రభు అనుమతించారు. కనుక దానిని సాదృశ్యంగా చెప్పారు. కనుక దానియేలు గారికి ఆ యొక్క వివరణ, ఈ గొర్రెపోతు దానికి ఉన్న రెండు కొమ్ములు, ఒక పొట్టు కొమ్ము ఒక పొడుగు కొమ్ము, ఇవి దేనికి సాదృశ్యం అన్నది ఆ యొక్క గాబ్రియేలు దేవదూత గారు వివరించారు. అప్పుడు ఇక దీనికి తిరిగి లేకుండా ఎంతో గర్విస్తో ఉన్నది. కాను గొర్రెపోతుకి ఇంకెవరు కూడా ఎదురు చెప్పలేకపోయారంటే మాదీయులు పార్సీకుల రాజ్యం చాలా విస్తరించిపోయింది, ప్రపంచం అంతా పరిపాలించింది, ఎంతో గర్వించారు వారు. అప్పుడు దేవుడు తెర మీదకి ఇంకొక రాజ్యాన్ని తెచ్చారు. దానియేలు గారు దర్శనంలో చూస్తున్నారు. ఇక్కడ కనిపించింది ఏంటంటే మేకపోతు కనిపించింది. మేకపోతు తెర మీదకి వచ్చింది, మేకపోతుని చూచారు. ఆ మేకపోతు ఇక నడవట్లేదు లేదా పరిగెట్టట్లేదు, ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంక భూమి మీద అడుగు పెట్టకుండా అది ఎగురుకుంటూ వచ్చినట్టు వచ్చేసింది. వచ్చేసి ఈ యొక్క గొర్రెపోతు దానియేలు గారికి దర్శనం వచ్చినప్పుడు ఆయన దర్శనంలో శూషాను కోటలో ఆయన ఉన్నట్టుగా ఆయన చూచారు దర్శనంలో. వాస్తవానికి ఆయన బబులోన్లో ఉన్నారు. ఇది 548 కనుక ఇంకా 10 సంవత్సరాల కాలం ఈ యొక్క బెల్షాజర్కి మిగిలింది. కారణం ఏంటంటే బెల్షాజర్ గారు 539 చంపబడ్డారు, బబులోను రాజ్యం అంతమైపోయింది. అయితే మరి దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆ యొక్క అపారమైన దృష్టిలో, కారణం ఏంటంటే దేవుడు ఆయన నిరంతరం ఉండేవారు ఆయన. కనుక ఆ నిరంతరం ఉండే దేవునికి దీన్ని ఇటర్నిటీ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ యొక్క 10 సంవత్సరాల కాలం అది ఒక సముద్రంలో నీటి బొట్టు లాంటిది కూడా కాదు, చాలా తక్కువ 10 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో. కనుక ఈ యొక్క 8వ అధ్యాయంలో మనకి దేవుడు బబులోను విడిచిపెట్టేశారు. ఇంక ఎందుకంటే బబులోను ఇంకా చరిత్రలో ముగిసిపోతుంది. ఇంక 10 సంవత్సరాల్లో రాబోయే రాజ్యం మాదీలు పారసీకులు. అయితే ఆ యొక్క పారసీకులు, పారసీకుల యొక్క రాజధాని యొక్క శూషాను, ఆ యొక్క శూషాను అనే పట్టణం ప్రస్తుతం శిథిలాల్లో, శిథిలావస్థలో ఇరాన్ దేశంలో ఉంది. పారసీకులు అంటే ఇరాన్ వారే కదా, అందుకనే మనం పర్షియన్ గల్ఫ్ అంటారు దాన్ని, అయితే పర్షియన్ లాంగ్వేజ్ అంటున్నాం ఇరానీ, ఇరానీయ భాషని, ఇరానీయుల భాషని. కనుక అక్కడ వారికి ఈ శూషాను కోట ఊలాయ్ అనే నది ఒడ్డుని కట్టారు. ఈనాటికి ఉన్నది ఊలాయ్ నది. ఎప్పుడు కూడా పూర్వకాలంలో ఒక పెద్ద పట్టణాన్ని నిర్మిస్తే ఆ పట్టణానికి కావలసిన నీటి అవసరాలకి
ఏం చేసేవారంటే ఎప్పుడు కూడా ఒక నది ఒడ్డుని కట్టేవారు దాన్ని. కనుక ఇది నది ఓలై నది ఒడ్డున ఉన్నాను, అక్కడ శోషాన పట్టణంలో ఉన్నామని దానియేల్ గారు దర్శనంలో చూచారు. దర్శనంలో చూచి ఆయనకు అర్థమైంది ఏమిటంటే ఇక బబులోను కాలం అయిపోయింది, ఇక రాబోయే రాజ్యం త్వరలో ఎన్ని సంవత్సరాల్లో వస్తుందో ఆయనకు తెలియదు కానీ త్వరలో వచ్చేస్తుంది ఇంకా రాజ్యం. అంటే నేను ఆ రాజ్యంలో కూడా సేవలు అందించాలి ఆ రాజుకి అన్నదాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. కనుకనే ఈ మాదీయులు పారసీకుల రాజ్యం వచ్చిన తర్వాత వారే కదా దానియేలుని ప్రధానమంత్రిగా హెచ్చించేశారు దర్యావేషు రాజు గారు. ఆయన తర్వాత పారసీక రాజు అయిన కోరేష్ గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన్ని సేవలు ఆ రాజ్యానికి అందింపజేశారు. కనుక పారసీకుల రాజధాని అయిన శోషాను కోటలో ఆ యొక్క పారసీక దేశంలో ఉన్న ఓలాయి నది ఒడ్డున దానియేల్ గారు ఉన్నట్టుగా చూచారు. అక్కడ ఉన్న గొర్రెపోతును ఈ యొక్క మేకపోతు అలాగే ఎగురుకుంటూ వచ్చినట్లుగా ఇక నేల అంటట్లేదు వచ్చేసి దాన్ని భయంకరంగా దాన్ని పొడిచేసింది. పొడిచేసేవాడికి ఆ గొర్రెపోతు కింద పడిపోయింది, దాని రెండు కొమ్ములు విరిచేసింది. విరిచేసేవాడికి ఇక దానికి ఏ విధమైన శక్తి లేకుండా అయిపోయింది, నిస్సహాయం అయిపోయింది. అప్పటి వరకు ప్రపంచమంతని గడగడలాడించిన ఈ యొక్క మాదీయులు పారసీకులు ఈ యొక్క మేకపోతు దాటికి తట్టుకోలేక కింద పడిపోయి సమస్తం కోల్పోయింది. అప్పుడు దానికి మేకపోతుకి రెండు కళ్ళ మధ్యలో మంచి బలమైన కొమ్ము ఉన్నది, ఆ కొమ్ముతోనే పొడిచేసింది. అయితే కాసేపటికి దానియేల్ గారు ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి రెండు కళ్ళ మధ్యలోంచి రావటం ఏంటి ఈ యొక్క కొమ్ము, అది పొడిచేసింది బలంగా, ఈ యొక్క గొర్రెపోతు పడిపోయింది చనిపోయింది, ఏంటిది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ లోపల ఆ మేకపోతుకున్న బలమైన కొమ్ము, రెండు కళ్ళ మధ్యలో ఉన్న బలమైన కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు కొమ్ములు వచ్చాయి. అప్పుడు దానియేల్ గారు చూస్తున్నారు, ఏంటిది ఈ యొక్క మేకపోతు ఎవరికి సాదృశ్యం అన్నట్టుగా ఆయన చూస్తుంటే తర్వాత వచనాల్లో అనగా 21వ వచనం, దానియేల్ గారు 8:21 దానిలో మనం చూసినట్లయితే దానియేల్ గారుకి ఆ యొక్క గాబ్రియల్ దేవదూత గారు వివరణ ఇచ్చారు. ఏ వివరణ, దానియేలు నీవు చూచిన మేకపోతు గ్రీకుల రాజ్యం, గాబ్రియల్ దూత గారు ఇచ్చారు వివరణ దానియేల్ గారికి. అప్పటికి ఇంకా గాబ్రియల్ దూత గారు ఈ వివరణ ఇస్తున్నప్పటికీ మాదీయులు పారసీకులు కూడా ఇంకా పెద్ద రాజ్యం కాదు వాళ్ళది, ఆ యొక్క గ్రీకుల రాజ్యం ఇంకా వారు అలెగ్జాండర్ గారు ఇంకా పుట్టనే పుట్టలేదు అప్పటికి. ఆ యొక్క బలమైన కొమ్ము, రెండు కళ్ళ మధ్యన బలమైన కొమ్ము ఆ గ్రీకు రాజ్యాల లేదా గ్రీకు రాజ్యం యొక్క మొట్టమొదటి రాజు అని 8:21 గాబ్రియల్ దేవదత్ గారు చెప్పేశారు. ఎప్పుడు చెప్తున్నారు విషయాలు, 548 క్రీస్తు పూర్వం. అయితే ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకుల మొట్టమొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ రాజ్యాన్ని, గ్రీక్ రాజ్యాన్ని స్థాపించి ఆయన మొత్తం ప్రపంచం అంతటిని కూడా ఓడించి ప్రపంచాన్ని పరిపాలించిన వాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఎప్పటికొచ్చాడు తెర మీదకి అంటే అప్పటికి ఆయన కదా, ఆయన తండ్రి కూడా పట్టలేదు ఇంకా అప్పటికి. ఇది 548 ప్రభు చెప్పేశారు. చెప్తే ఆయన ఎక్కడ ఎప్పుడు తెర మీదకి వచ్చాడంటే ఇది రాజుగా ఆయన 356 ఆయన జన్మించి ఆయన పెరిగి 18వ సంవత్సరం అప్పుడు ఆయన యుద్ధాలు ప్రారంభించాడు. చూచారా, దేవుడు కనీసం 200 సంవత్సరాల ముందే చెప్పించేశారు ఈ విధంగా రాజు వస్తారని. పేరు అలెగ్జాండర్ అని చెప్పలేదు కానీ గ్రీకుల రాజు మొదటి రాజు అన్నారు. చరిత్రలో చూస్తే గ్రీకుల రాజ్యానికి మొదటి రాజు అలెగ్జాండర్ గారు, అలెగ్జాండర్ ద గ్రేట్ అంటున్నాం మనం. అప్పుడు దానియేల్ గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. దానియేల్ గారు 8వ అధ్యాయం, ఇప్పుడు ఈ యొక్క గ్రీకుల రాజ్యం మొత్తం లోకమంతాన్ని కూడా ఓడించేసి వారు పాలన మొదలుపెట్టారు. అప్పుడు వీరి తర్వాత ఈ నాలుగు కొమ్ములు ఎవరికి సాదృశ్యం అంటే గత 7వ అధ్యాయంలో కూడా చూచాం, అది చిరుతపులి. గ్రీకుల రాజ్యానికి చిరుతపులి వాడారు ఇది సాదృశ్యంగా.
చిరుతపులికి రెక్కలు ఉన్నాయి, అది ఎగురుకుంటూ వచ్చేసింది, దానికి నాలుగు తలలు ఉన్నాయని నేర్చుకున్నాం. ఇక్కడ మరి ఇది ఆలయానికి సంబంధించిన, ఆలయ పవిత్రతకు సంబంధించిన దర్శనం కనుక ఇక్కడ ఆ చిరుతపులిని వాడకూడదు. కారణం ఏంటంటే, చిరుతపులి దేవుని అర్పణకు యోగ్యమైనది కాదు, దేవుడు అంగీకరించలేదు ఈ యొక్క పులుల్ని, సింహాలని లేకపోతే చిరుతపులిని. కనుక ఇది ఇక్కడ మేకపోతుని సాదృశ్యంగా వాడారు. ఆ యొక్క మేకపోతుకున్న బలమైన కొమ్ము విరిగిపోయింది, అది అలెగ్జాండర్ గారు చనిపోయారు హఠాత్తుగా 33 సంవత్సరాలకి. అప్పుడు ఏమైంది, ఆయన పెద్ద సామ్రాజ్యం ఆ యొక్క గ్రీసు నుంచి ఇండియా వరకు, మన భారతదేశం వరకు, దీన్ని ఆయన యొక్క సైన్యాధ్యక్షులు నలుగురు 4 ముక్కల కింద పంచుకున్నారు. ఇంత సువిశాలమైన రాజ్యాన్ని ఎవరు వారు, వారి పేరే టోలమీ, సెల్యూకసు, లెసెమికసు, కెసాండ్రు, ఈ 4 కూడా పంచుకున్నారు. కనుక ఈ యొక్క ఈ పెద్ద కొమ్ము విరిగిపోయిన తర్వాత దాని స్థానంలో వచ్చిన 4 కొమ్ములు ఆ యొక్క అలెగ్జాండర్ గారి రాజ్యాన్ని పంచుకున్న ఆయన సైన్యాధ్యక్షులు, 4 సైన్యాధ్యక్షులు అనమాట, టోలమీ, సెల్యూకసు, కెసాండ్రు, తర్వాత ఈ యొక్క లెసెమికసు. వీరు తర్వాత దానియేలు గారు గమనించింది ఏంటంటే, ఓ చిన్న కొమ్ము వచ్చింది, ఓ చిన్న కొమ్ము పైకి వచ్చింది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాల, చాలామంది తర్జుమాలో కూడా ఈ సమస్య తెచ్చిపెట్టేశారు. ఇంగ్లీష్ తర్జుమాలో, ఇంగ్లీష్లో వచ్చింది కాబట్టి తెలుగులో కూడా వచ్చేసింది ఆ సమస్య. అదేమిటంటే, ఈ 4 కొమ్ముల్లోనున్న 1 కొమ్ము నుంచి చిన్న కొమ్ము వచ్చినట్టుగా తర్జుమాలో చూపిస్తుంది, లేదా తర్జుమాకారులు తర్జుమా చేసేసారు ఇంగ్లీష్లో. లిటిల్ హార్న్ కేమ్ అప్ ఫ్రమ్ వన్ ఆఫ్ దోస్ హార్న్స్, లేదా వన్ ఆఫ్ దోస్ 4 హార్న్స్ అంటున్నారు. అది సరి అయిన తర్జుమా కాదు, బలహీనమైన తర్జుమా. కారణం ఏంటంటే, దానియేలు గ్రంథం 8:9-9 ఉన్న ఆ యొక్క ఛందస్సును, అంటే గ్రామర్ చూసినట్లయితే, ఆ గ్రామర్ ప్రకారంగా ఇది ఈ 4 కొమ్ముల్లో దేనికి చెందదు, ఏది, ఆ చిన్న కొమ్ము. కారణం ఏంటంటే, కొమ్ములోంచి కొమ్ము రాదు కదా, కొమ్ములో నుంచి ఇంకో కొమ్ము మొలుస్తుంది ఎప్పుడైనా, కొమ్ములోంచి ఇంకో కొమ్ము మొలవదు ఎప్పుడు కూడా. కనుక ఇది ఈ 4 కొమ్ములకి సంబంధించింది కాదు, ఇది సొంతగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ యొక్క 4 వాయువులు అంటున్నాం కదా, 4 విండ్స్ అన్నారు. అంటే ఇది 4 కొమ్ములకి కనెక్షన్ ఏమి లేదు దీనికి, ఏ కొమ్ముకి కనెక్షన్ లేదు దీనికి, చిన్న కొమ్ముకి. అది సొంతగా సుహాతంగా వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది, వాయువుల నుంచి వచ్చింది అన్నారు. కనుక ఈ చిన్న కొమ్ము 7 అధ్యాయంలో మనం చూసాం, చిన్న కొమ్ము దేనిలోంచి వచ్చింది, రోమరాజ్యంలో నుంచి వచ్చింది. ఇక్కడ రోమరాజ్యం గురించి 7 అధ్యాయంలో ఎంతో వివరాలు, చాలా వివరాలు ఉన్నాయి మనకి. ఇది దానికి ఇనప దంతాలు ఉన్నాయని, భయంకరమైన ఆ యొక్క జంతువు అని, అందరిని కూడా ఇనప దంతాలతో నవ్వులు మింగేస్తుందని, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఈ 8వ అధ్యాయంలో రోమరాజ్యం గురించి పెద్ద ప్రస్తావన ఎక్కువ చెప్పకుండా, ఎక్కువ చిన్న కొమ్ము గురించి ప్రస్తావన తెచ్చారనమాట. దీనికి ఈ యొక్క చిన్న కొమ్ము గురించి ఈ యొక్క ప్రస్తావన తెచ్చారంటే, ఈ యొక్క చిన్న కొమ్ము రోమరాజ్యానికి సాదృశ్యం. రోమరాజ్యం 2 ముఖాలు ఉన్నాయి దానికి. ఒకటి అన్యులుగా ఉన్నప్పుడు ఉన్న రోమరాజ్యం, దీన్నే ఇంగ్లీష్లో ప్యాగన్ రోమ్ అంటున్నారు. అదే రీతిగా ఇది కొంతకాలం తర్వాత ఆ యొక్క అన్యులైన విగ్రహారధికులైన రాజులు, ఆ యొక్క రోమ ప్రభుత్వం ఓడిపోయింది, అప్పుడు క్రైస్తవ రోమరాజ్యం ప్రారంభమైంది, దీన్నే పోపుల రాజ్యం అంటున్నాం తర్వాత కాలంలో. కనుక ఈ చిన్న కొమ్ము 7వ అధ్యాయంలో రోమరాజ్యంలో నుంచి వచ్చింది, రోమరాజ్యంలోంచి వచ్చింది పోపుల రాజ్యం. కనుక ఈ యొక్క చిన్న కొమ్ము 8వ అధ్యాయంలో వీరిద్దరికీ కూడా సూచిస్తుంది. దీనికి ఆ యొక్క అన్యులు రాజులున్న విగ్రహాలకి పూజ చేసిన ఆ యొక్క అన్యులైన రోమా చక్రవర్తులు, మరియు అదే రోమాపట్నం నుంచి క్రైస్తవులు పేరు చెప్పుకొని క్రైస్తవ ముసుగులో పరిపాలన చేసిన పోపుల రాజ్యం, ఈ రెండింటికి కూడా సాదృశ్యం. కారణం ఏంటి, ఇదేం చేస్తుంది, దానియేలు గ్రంథం 8:10 చూసినట్లయితే ఈ చిన్న కొమ్ము గురించి 10-11 వచనాలు వివరణ ఉంది. ఈ చిన్న కొమ్ము 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా స్టార్టింగ్లో, ప్రారంభంలో చిన్నగానే ఉంది, తర్వాత చాలా పెద్దగా అయిపోయింది, తక్కిన అన్నింటికంటే కూడా పెద్దదైపోయింది. తర్వాత ఏం చేసింది,
డాంబికమైన మాటలు మాట్లాడేసింది. అయితే ఈ యొక్క చిన్న కొమ్ము దేవుని భక్తులను అలగొట్టేసింది 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా. తర్వాత ఈ యొక్క 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది, దైవ దోషిని చేసింది. 7వ 7వ అధ్యాయంలో ఉన్నది అది, 8వ అధ్యాయంలో కూడా ఉన్నది. అయితే ప్రవచనంలో ఒకటి మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఒక ప్రవచనం ఒక విషయం చెప్పబడినాడు ఒక అధ్యాయంలో, వచ్చే అధ్యాయంలో కూడా రాబోయే అధ్యాయంలో కూడా ఇదే విషయం గురించి లేకపోతే అదే రాజు గురించి లేకపోతే అదే రాజ్యం గురించి ప్రభు చెప్పినప్పుడు ఇంకా కొన్ని క్రొత్త వివరాలు ఆయన బయలుపరుస్తారు. అలాగే 8వ అధ్యాయంలో చిన్న కొమ్ము అక్కడ దేవుని భక్తులను పడగొట్టేసి వాటిని కాళ్ళ కింద తొక్కేసి వారిని ఆ యొక్క ప్రిన్స్ ఆఫ్ ద హోస్ట్ అంటే పరలోకపు రాజు, పరలోకపు రాజుకు సమానంగా నేను అయిపోవాలా అనుకుని ఆ యొక్క పరలోకపు రాజుతో సమానంగా అయిపోవాలని తన ప్రయత్నం ప్రారంభించాడు. పరలోకపు రాజు ఎవరు? ఆయన 9వ అధ్యాయంలో మెస్సయ అన్నారు, 9వ అధ్యాయం 25వ వచనంలో. ఆయనే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో మీ రాజు మిఖాయేలు అంటే ఇశ్రాయేలు రాజు మిఖాయేలు. అదే రీతిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మిఖాయేలు దేవుని ప్రజల తరపున మీ యొక్క రాజైన మిఖాయేలు నీ ప్రజల తరపున నిలబడతారు. కనుక రాజు ఎవరంటే ఆ యొక్క మిఖాయేలు రాజు. లేకపోతే మిఖాయేలు ఎవరు? యేసుప్రభు ఆయన. మిఖాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే మహోన్నతుని వంటి వాడు. ఎవరు మహోన్నతుని వంటి వాడు? కుమారుడు ఒకడే, ఆయన్నే యేసుప్రభు అంటున్నాం మనం. ఆయనతో సమానంగా ఉండాలన్నట్టుగా హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఈక్వల్ టు ద ప్రిన్స్ ఆఫ్ ద హోస్ట్. లేకపోతే ఆయనతో సమానంగా ఎదిగిపోవాలా, ఆయనలాగే నాకు కూడా పదవి ఉండాలా, లేకపోతే నాకు పలుకుబడి ఉండాలా అన్నట్టుగా ఈ యొక్క చిన్న కొమ్ము ప్రవర్తించింది. కనుక ఈ యొక్క చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం అంటే పోపులకి సాదృశ్యం. కారణం ఏంటంటే పోపులే వారు ఈ విధంగా దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ దేవునితో సమానమని చెప్పుకుంటూ ఆ విధమైన కార్యాలు చేశారు వారు. ఇంకోటి ఏంటంటే వారు చేసింది, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆలయాన్ని పడగొట్టేటువంటి ఆ యొక్క సత్యాన్ని కిందకి తీసేసి కిందకు లాగేసి తర్వాత ఆ యొక్క అనుదిన నైవేద్య బలిని ఆపేశారు. అనుదిన నైవేద్య బలిని ఆపేశారు. ఏంటి అనుదిన నైవేద్య బలి ఆపేటువంటి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో అనుదినం కూడా మన కొరకు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నది మన తరపున మన మధ్యవర్తి యేసుప్రభు వారు. అయితే యేసుప్రభువుకు బదులుగా ఇక పోపుల రాజ్యం వారు ఎవరిని పెట్టారంటే ఆ యొక్క పోపు గారు ఈ యొక్క మనందరికీ కూడా రాజు. ఆయన ఈ యొక్క లోకంలో సమస్త అధికారం ఆయనకు ఉన్నది. దానితో పాటు వారు అన్నది ఏంటి, పరలోకంలో మనకి యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు మనకు మధ్యవర్తి. వాక్యంలో ఎక్కడా లేదు ఇది, యేసు ప్రభు తల్లి అయిన మరియకు ఈ యొక్క మధ్యవర్తి పదవి ఇవ్వబడ్డదని వాక్యంలో ఎక్కడా లేదు. వారు సొంతగా కల్పించింది అది. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆలయ పవిత్రత దెబ్బతినేసింది ఇక్కడ. ఆలయంలో జరుగుతున్న అంటే పరలోక ఆలయం సుమా, కారణం ఏంటంటే ఈ యొక్క భూలోకంలో ఉన్న ఆలయం 70 AD రోమా సైన్య వారు విరగొట్టేసి కాల్చేశారు దాన్ని ఏకంగా. దానిలో ఉన్న పరికరాలన్నీ రోమా పట్టణానికి తీసుకెళ్ళిపోయారు. కనుక ఈ యొక్క చిన్న కొమ్ము చేస్తున్న కార్యాలన్నీ కూడా ఇవి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలన్నీ కూడా పరలోకపు ఆలయానికి వ్యతిరేకంగా చేస్తున్న పనులు. కనుక పరలోకంలో ఉన్న ఆలయ పవిత్రతకు గండి కొట్టేశారు ఎవరు? పోపుల రాజ్యం లేకపోతే ఆ యొక్క పోపుల సంఘం వారు. దీన్నే మనము రోమా సంఘం అంటున్నాం, అయితే రోమన్ కథలిక్ సంఘం అంటున్నాం దీన్ని మనం. వారు వాక్యంలో లేని విషయాలు
వారు సొంతగా వారు రూపొందించి వాటిని స్థాపించారు. కనుక ఈ విధంగా దాంతోపాటు దేవుని భక్తుల్ని అనేక మందిని వారు నలగొట్టేశారు, వారు హతం చేసేశారు ఆ రోజుల్లో. ఇది చీకటి యుగంలో జరిగింది, డార్క్ ఏజెస్ అంటున్నాం దాన్ని మనం. అయితే ఎంతకాలం ఈ దారుణం ఇలాగ కొనసాగుతుంది, ఎంతకాలం ఈ అక్రమం అన్యాయం జరుగుతుంది అని దానియేలు గ్రంథం 8:13 ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ఇంగ్లీష్లో హోలీ వన్ అన్నారు, తెలుగులో భక్తులు అంటున్నారు కానీ హోలీ వన్ అంటే పరిశుద్ధులు. ఎవరి పరిశుద్ధులు? ఇద్దరు దేవదూతలు, ఇద్దరు దేవదూతలు, మనుషులు కాదు వీరు, ద హోలీ వన్స్. ఆ యొక్క పరిశుద్ధులు మాట్లాడుకుంటుంటే ఎంతకాలం జరుగుతుంది ఈ దారుణం, ఎంతకాలం దేవుని బిడ్డలు ఈ విధంగా హింసించబడతారు, ఎంతకాలం ఈ యొక్క ఆలయం గురించి లేకపోతే పరలోకంలో జరుగుతున్న ఆ యొక్క యేసు ప్రభు మన మధ్యవర్తిగా మన యొక్క ప్రధాన యాజకుడిగా ఆయన చేస్తున్న సేవను ఈ యొక్క భూమి వాసులు గుర్తించకుండా వారు దానికి వ్యతిరేకంగా లేకపోతే దానికి సమకాలీయంగా మరొక వారు ఈ యొక్క మరియమ్మ గారి యొక్క పూజలు మొదలుపెట్టారు. ఎంతకాలం జరుగుతుంది ఇలాగా అని వారిద్దరూ ప్రశ్నించి మాట్లాడుకుంటున్నారు. మరొకరు చెప్పారు, ఒకరు ప్రశ్నిస్తే మరొకరు చెప్పారు, ఇదంతా కూడా 2,300 దినాల మట్టుకే. తర్వాత ఆలయపు పవిత్రత మరలా చేయబడుతుంది, ఆలయ పవిత్ర మరలా స్థాపించబడుతుంది అని చెప్పారు. అయితే 2,300 దినాలు ఏంటి అని ఒకసారి మనం గుర్తించినట్లయితే చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఒక దినం అన్నట్లయితే ప్రవచనాల్లో అది ఒక సంవత్సరంగా మనం మానవ కాలంగా గుర్తించాలి. ఒక సంవత్సరం దీన్ని బట్టి ఇస్రాయేలీలు 40 దినాల్లో ఈజిప్ట్ నుంచి కానాన్ దేశంలో వారు ప్రయాణం సాగించి వెళ్ళిపోవాలా, చేరిపోవాలా. కానీ ఏం జరిగింది, వారి అవిధేయతను బట్టి అవిశ్వాసాన్ని బట్టి 40 రోజుల ప్రయాణాన్ని ముఖ్యంగా ఆ యొక్క వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు అవిశ్వాసం చూపించారు. కనుక వారి యొక్క 40 దినాల్లో చేయవలసిన ప్రయాణం అక్కడి నుంచి 40 రోజులు వెళ్ళిపోదురు, 40 సంవత్సరాల కింద మార్చేశారు ప్రభు వారు. సంఖ్యాకాండం 14:34 సంఖ్యాకాండం 14:34 కనుక ఈ యొక్క 2,300 దినాలు దానియేలు గ్రంథం 8:14 చెప్పబడిన 2,300 దినాలు నిజానికి వాటిని నెలల్లో సంవత్సరాల్లో చెప్పుకుంటే 6 సంవత్సరాల 4 నెలలు అని చెప్పాలి నిజానికి. కానీ దానియేలు గారు అలా చెప్పకుండా 2,300 దినాలు అని రాశారు. అంటే ఆయన సొంతగా రాయట్లేదు, దేవతో చెప్తున్నారు అలాగా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సాదృశ్యంగా ఒక రోజు అంటే ఒక సంవత్సరం, 2,300 రోజులు అంటే 2,300 సంవత్సరాలు అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2,300 సంవత్సరాలు ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు పరలోకంలో ఉన్న ఆలయం, అసలైన ఆలయం పరలోకంలో ఉన్నది. ఆ ఆలయంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ సింహాసనాల మీద ఆసీనులై ఉంటారు. కనుక ఈ యొక్క పరలోకపు ఆలయం ప్రకటన గ్రంథంలో అనేక సార్లు పరలోకపు ఆలయం గురించి చెప్పబడ్డది. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 11:19 అలాగే ప్రకటన గ్రంథం 14:14 ఇది ఈ యొక్క ఆలయం పరలోకపు ఆలయం. ప్రకటన గ్రంథం 15:8 పరలోకంలో ఉన్న దేవాలయం కొరకు చెప్పబడ్డది. పరలోకంలో ఉన్న ఆలయాన్ని యొక్క పవిత్రత అంటే అపవిత్రం ఎలాగైపోయిందంటే మనం చేస్తున్న సమస్త పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటున్నామో, మనం చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాము అనికి ఆ ఒప్పుకున్న పాపాలు ఏం జరుగుతున్నాయి, అవి సాదృశ్యంగా దేవుని యొక్క ఆలయంలో అవి భద్రపరచబడుతున్నాయి. మనం ఒప్పుకున్న ప్రతి పాపం కూడా పరలోకపు ఆలయంలో ప్రభువు వాటిని క్షమించండి, పరలోకంలో ఉన్నారు కనుక ఆలయంలో అయినా ఆసీనులై ఆ పాపాన్ని క్షమిస్తున్నారు. ఆ పాపాలు పరలోకంలో ఉన్న ఆలయంలో ఉన్న గ్రంథాల్లో లిఖించబడుతున్నాయి, గ్రంథాల్లో రాస్తున్నారు. ఆ యొక్క జ్ఞాపకార్థ గ్రంథం, జీవ గ్రంథం వాటిలో రాస్తున్నారు. మనం చేసిన ఆ యొక్క ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటున్నామో ఆ పాపాన్ని అక్కడ రాస్తున్నారు.
అంటే సాదృశ్యంగా ఏం జరుగుతుంది, మన పాపాలు అక్కడ ఒక కుప్పగా వేయబడుతున్నాయి అన్నమాట. మనం ఒప్పుకున్న పాపాలన్నీ, ఆ పాపాలన్నింటిని కూడా ఒకసారి తొలగించాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో లేవీకాండం 16 అధ్యాయంలో సంవత్సరం అంతా ప్రజలు ఆలయానికి వచ్చి వారు ఒప్పుకున్న పాపాలు, ఆ పాపాలను ఒప్పుకొని వారు అర్పించిన అర్పణలు దేవుడు అంగీకరించారు. ఆ పాపాలన్నీ కూడా సాదృశ్యంగా ఆ ఆలయంలో ఒక కుప్పగా వేయబడినట్లుగా వారు ఊహించారు, అర్థం చేసుకున్నారు. అయితే ఆ పడిపోయిన కుప్పలాగా ఉన్న ఆ పాపాలన్నీ కూడా సంవత్సరంలో ఒక్కసారి తొలగించేవారు. దాన్నే ప్రాయశ్చిత్త దినం అంటున్నారు. ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్ అన్నాం, డే ఆఫ్ అటోన్మెంట్ అంటున్నారు. ఇది ప్రాయశ్చిత్త దినం. దీని గురించి లేవీకాండం 16 అంతట్లో చెప్పబడ్డది. సంవత్సరానికి ఒక్కసారే ఎప్పుడైతే ఆ యొక్క ప్రాయశ్చిత్త దినాన ఆ యొక్క దేవుని మేక లార్డ్స్ గోట్ అంటున్నారు అర్పించి ఆ రక్తం చిందించి దాన్ని చిలకరించారో, ఆ యొక్క సాదృశ్యంగా సుమ కుప్పలాగా పడిపోయిన పాపాలన్నీ, ఒప్పుకున్న పాపాలన్నీ కూడా ఆలయంలో ఒక మ్యాట్లాగా పడిపోయి, ఒక గడ్డిమీటలాగా పడిపోయి అన్నమాట. వాటన్నిటి కూడా అవి తొలగించబడి శుద్ధీకరించబడుతున్నారు. అంటే అపవిత్రత నుండి పవిత్రతకు నడిపింపబడ్డది. కనుక దీని గురించి చెప్పబడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాల. హెబ్రూ 8 అధ్యాయం హెబ్రూ భాషలో దానియేలు గారు రాశారు. 8 దానియేలు గారు 8 హెబ్రూ భాషలో రాశారు. ఈ యొక్క 8 14 వచనంలో ఆయన ఒక ప్రత్యేకమైన మాట వాడారు, హెబ్రూ మాట నిస్డాక్ అని వాడారు. ఇంకా బైబిల్ ఎక్కడ వాడలేదు ఇది, నిస్డాక్ అనే మాట. నిస్డాక్ అంటే పవిత్రతకు సంబంధించిన తీర్పు తీర్చబడును, పవిత్రత, ఆలయ పవిత్రత. అంటే తీర్పు ప్రారంభమై ఆ తీర్పులో మనం ఒప్పుకున్న పాపాలన్నీ కూడా ఆయన కృపతో కొట్టివేసి మనల్ని ఆయన నిరపరాధిగా ఆయన మనల్ని ప్రకటిస్తారన్నమాట. ఏ దోషం లేని వారిగా ప్రకటిస్తున్నారు. ఈ దోషాలన్నీ ఎవరి మీద వేసుకున్నారు? ఆయన వేసుకున్నారు. ఆయన చనిపోయారు మన కొరకు. ఆ దోషాల్లో అన్ని కూడా ఆయన క్షమిస్తున్నారు, మనం ఒప్పుకున్న దోషాలన్నీ కూడా. కానీ మనం చేయవలసింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ దోషం చేసినా, ఏ పాపం చేసినా సరే ప్రభు నామం పేరిట ఒప్పుకున్నట్లయితే మన కొరకు ఆయన చిందించిన సిలువ రక్తంలో కడిగి శుద్ధీకరిస్తారు మనల్ని. దానియేలు గారు ఈ యొక్క దర్శనాన్ని చూచారు. కానీ ఈ 2300 దినాలన్న ఆ యొక్క సంఖ్య ఆయనకు మింగిడి పడలేదు, అర్థం అవ్వలేదు. ఆయన చాలా వేదన పొందేశారు. పొందిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే, దేవదూత దేవుణ్ణి అడిగారు, నాకు ఇది అర్థం కాలేదు ఈ విషయం అని. అప్పుడు ఒక మనిషి కుమారుని రూపంలో కనిపించారు ప్రభు. ఆయన ఆజ్ఞాపించారు, గాబ్రియలు ఈ విషయాలు దానియేలుకు వివరించాను. కానీ గాబ్రియల్ దేవదూత గారు మహిమతో ఆయన దానియేలు గారు దగ్గరగా వచ్చి నిలబడ్డారు ఈ యొక్క 2300 దినాల గురించి వివరించడానికి. ఎప్పుడైతే గాబ్రియల్ గారు దగ్గరికి వచ్చి నిలబడ్డారో ఆ మహిమ చూడలేక దానియేలు గారు మూర్ఛలు పడిపోయారు. గాబ్రియల్ గారు వచ్చింది వివరాలు చెప్పడానికి, కానీ దానియేలు గారు పడిపోయారు, మూర్ఛలు పడిపోయారు. ఎప్పుడు కూడా దగ్గరగా అంత దేవదూతని మహిమలో చూడలేదు ఆయన ఎప్పుడు కూడా. దానియేలు లాంటి భక్తుడే పడిపోతే, అలాంటి అవకాశం మనకు వస్తే, ఒకవేళ దేవదూత దగ్గరికి వచ్చి నిలబడితే మనం ఏమైపోతాం? నేను చాలాసార్లు అనుకుంటున్నాను ఆ విషయాన్ని. అప్పుడు దానియేలు గారితో దూత అన్నారు, గాబ్రియల్ గారు, దానియేలు ఈ దర్శనం నీకు కాదు, నీ ప్రజలకు కాదు, ఇది భవిష్యత్తులో జరగబోతుంది, నీకు కాదు, నీ యూదులకు కాదు అన్నారు. తక్కిన వివరాలు చెప్పలేదు. కారణం ఏంటంటే, ఆయన మానసిక స్థితి ఈయన మూర్ఛలు పడిపోవటంలో చాలా బలహీనమైపోయింది. ఆయన పడిపోతే, మూర్ఛలు పడిపోతే లేపి, దానియేలు ఇది నీకు కాదు, రాబోయే దినాలకని చెప్పేసి గాబ్రియల్ దూత గారు వెళ్ళిపోయారు. గాబ్రియల్ దూత గారు చెప్పింది ఏంటంటే, నువ్వు చూసిన ఆ యొక్క గొర్రెపోతు, దానికి ఉన్న 2 కూడా మాదీలు పార్సికులు మనం చెప్పుకున్నాం. అది నువ్వు చూసిన ఆ మేకపోతు గ్రీకుల రాజు, దానిలో 2 మధ్యలో ఉన్న ఆ యొక్క బలమైన కొమ్ము దాని మొదటి రాజు. అది విరిగిపోక ఇంక 4 వచ్చాయి, అవి తన యొక్క నాయకులవి అని చెప్పేసి, దీని తర్వాత చిన్న కొమ్ము రాబోతుంది, ఆ చిన్న కొమ్ము చాలా భయంకరమైనది, అయితే దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఆ చిన్న కొమ్ము
అయితే ఈ యొక్క దర్శనం ఇది అంచకాలంలో జరుగుతుంది దానియేలు దాని గ్రంథం 8:26 అని చెప్పేసి వెళ్ళిపోయారు. వివరాలు చెప్పలేదు ఇక. కనుక ఈ 2300 సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది అనే విషయాలు దానియేలు గ్రంథం 8 లేవు మనకి. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది అంటే మనం 9 వెళ్ళాలి. 9 దాని వివరాలు మనకు ఉన్నాయి. వచ్చే వారం పాఠంలో మనం వివరాలు నేర్చుకోబోతున్నాం. అయితే చూడండి, ఈ యొక్క 8 కూడా ఆ మాదీ పారసీకుల రాజ్యమే, ఆ గ్రీకుల రాజ్యమే చెప్పబడ్డది. కానీ వేరే మృగాల్ని లేదా వేరే జంతువుల్ని, సాధు జంతువుల్ని ఇక్కడ సాదృశ్యంగా గొర్రెపోతును మేకపోతును వాడారు. కారణం గొర్రెపోతు మేకపోతు ఈ రెండింటిని కూడా అర్పణ ఎప్పుడు అర్పించేవారంటే ఈ ప్రాయశ్చిత్త దినాన్ని అర్పించేవారు. దీన్ని డే ఆఫ్ అటోన్మెంట్ అంటున్నాం. కనుక 8 ప్రత్యేకమైన అధ్యాయం, ఇది ఆలయ పవిత్రత. కనుక దేవుని బిడ్డలు వారి యొక్క పాపాలన్నీ కూడా తుడిచివేయబడి వారు పవిత్రులుగా దేవుడు వారిని ప్రకటించి ఆయన వారికి రాజ్యం ఇవ్వబోతున్నారు త్వరలో. అది మనమే, మనందరికీ కూడా ఆయన వచ్చి మనల్ని రాజ్యంలోకి తీసుకెళ్తారు, దేవుని రాజ్యంలోనికి. కనుక 8 చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క 8:14 చెప్పబడిన 2300 సంవత్సరాలు దాని తర్వాత ఆలయపు పరిశుద్ధతకు సంబంధించిన తీర్పు తీర్చబడిన చెప్పబడిన ఆ తీర్పు ఇప్పుడు పరలోకంలో పరలోకపు ఆలయంలో జరుగుతుంది ఆ తీర్పు. దీని గురించిన వివరాలు వచ్చే కార్యక్రమంలో, వచ్చే అధ్యాయంలో, 9 ఎక్కువగా మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, అపవిత్రత నుండి పవిత్రతకు లేకపోతే మాలిన్యం నుంచి పవిత్రతకు, మనం అందరం కూడా పాపులు. మనలో ఆ పాపము, అపవిత్రత, మాలిన్యత, ఆ దోషాలు మనకి పుట్టినప్పటి నుంచి మనకి మనం పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నాం. అయితే మనకు పవిత్రతను కలిగిస్తున్నారు ఎవరు? యేసు ప్రభు వారు. ఎలాగా? ఉచితంగా. ఏదో డబ్బులు పెట్టుకోవటానికి తీర్థయాత్రలు చేస్తే, పుణ్యయాత్రలు చేస్తే వచ్చేది కాదు ఆ పవిత్రత. ప్రభువారు మన కొరకు సిలువ మీద చేసిన ఆ సిలువ త్యాగం ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటున్నామో మనకి శుద్ధీకరణ ఇస్తున్నారు. కనుక దావీదు గారు ప్రార్థించారు 51:10, ప్రభువా శుద్ధమైన హృదయం నాకు దయచేయి. నిజమే, మన హృదయం ఎంతో ఘోరమైనది. మన యొక్క మనసులో అనేకమైన దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కార్యాలు, పాపపు విషయాలే నిండిపోయి ఉంటున్నాయి మన హృదయాల్లో. దానిని ప్రభు రక్తంలో కడిగి శుద్ధీకరించుకోవాలి మనం. కనుక శుద్ధీకరణ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, లేదా పవిత్రత ఎలా వస్తుంది అంటే మన సొంతగా రాదు, మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. లేకపోతే ఆ పూర్వకాలంలో రోమా సంఘం అదే చేసింది, పాప పరిహార పత్రాలని అమ్మేశారు ఆ రోజుల్లో. మార్టిన్ లూథర్ గారి కాలంలో నువ్వే పాపం చేసినా సరే డబ్బులు ఇస్తే నీ పాపానికి పరిహారం అని ఓ సర్టిఫికెట్ ఇచ్చేసారు. దాన్నే ఇంగ్లీష్లో సేల్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అంటారు. అయితే అలా కొనుక్కుంటే వచ్చేది కాదు పవిత్రత. ప్రభు ఉచితంగా ఇస్తారు, దాన్ని మనం పశ్చాత్తాపంతో కోరుకోవాలా, వేడుకోవాలా. అలా చేస్తున్నావు ప్రియ సోదరి సోదరుడ? మనలో ఎటువంటి పాపాలు ఉన్నప్పటికీ పశ్చాత్తాపడినట్లయితే ఆయన మన పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తారు. మన పాపాలన్నిటి కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి మనల్ని మన పాపాల రక్తం వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ, లేదా కెంపు వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ, హిమం వలె తెల్లగా, లేదా మంచు వలె తెల్లగా చేసేస్తానన్నారు యెషయా గ్రంథం 1:18 నుంచి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప మనం ఆ యొక్క అపవిత్రత నుంచి పవిత్రతలో మనం పొందాలి. కనుక ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మనం కోరుకోవాలి, మనం అడగాలంతే, ప్రభువా శుద్ధమైన హృదయం నాకు దయచేయి, ప్రభువా నన్ను మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నన్ను హిమం వలె తెల్లగా చేయండి ప్రభువా అని కోరుకుంటే మనకు అది ఆయన అనుగ్రహిస్తారు ఉచితంగా. అది కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నాతో ఏకీవించినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. త్వరలో ఆయన వస్తున్నారు, ఆయన రాకడలో ఎత్తబడి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తారు. అటువంటి ధన్యత ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో నాతో ఏకీవించండి. ప్రార్థన చేయకముందు మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తున్నాను, నేర్చుకుంటున్న విషయాలు మనం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, ఈ యొక్క పాఠం ద్వారా మీకు తెలిసిన వారికి, మీ తోటి వారికి, మీ స్నేహితులకి, మీ యొక్క ఇరుగు పొరుగు వారికి కూడా
వారితో పంచుకోండి. మీకు తెలిసిన వారు ఆన్లైన్లో మీ యొక్క ఫోన్లో షేర్ చేయగలిగినట్లయితే, లేకపోతే మీ యొక్క ల్యాప్టాప్లో షేర్ చేయగలిగినట్లయితే, ఆ యొక్క ఫేస్బుక్లో కానీ మీరు ఏ విధమైన సోషల్ మీడియా వాడుతున్నారో దానిలో షేర్ చేయగలిగినట్లయితే అనేక మంది దీవించబడతారు. ఇంగ్లీష్లో కూడా మనం చేస్తున్నాం ఇదే లెసన్ని, కనుక మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగులో, లేకపోతే రెండు కావాలంటే రెండు కూడా మీరు షేర్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అపవిత్రతలో ఉన్నాం మేము, పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపలోకంలో ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీరు పరిశుద్ధత మాకు ఇస్తానంటున్నారు. మీ రక్తంలో ప్రోక్షించి కడిగి ఆయన పరిశుద్ధత మాకు దయచేసి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తే కడవర కాలంలో త్వరలో మీరు వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడి యుగ యుగాలు మీతో ఉండే ధన్యత దయచేయమని దానియేలు గ్రంథం నుంచి 8వ అధ్యాయం నుంచి ఈ లోతైన మర్మాలు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఆయన మేము నాయన ఇక 2 రోజుల్లో క్రొత్త నెలలో ప్రవేశించినాయండిగా. ఆయన మార్చి నెలంతా నీ కాపుదల నడుపుదల ఆయన మీ యొక్క ఆశీర్వాదం శాంతి సమాధానం మాకు అనుగ్రహించి ఆయన మా అవసరాలన్నీ తీరుస్తూ నీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా నిలబెట్టమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే వారం మరలా మనం 10వ పాఠంలో కలుసుకునే పర్యంతరం ప్రభు యొక్క కృప శాంతి సమాధానం మనకి మన కుటుంబాలకి సంఘాలకి ప్రభు మెండుగా అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ. మా కొరకు ప్రార్థించండి, పరిచయ కొరకు ప్రార్థించండి, మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.